రాణాజాది వీధి రెండవ వీధిలో ఉన్నాము. ఈ వీధికి గాంధీ రోడ్డు మోట్లో నుంచి చివరి వరకు సిమెంట్ రోడ్డు, రెండు వైపుల కాలువ, విశాలమైన రోడ్డే. దాదాపు 35 అడుగుల వెడల్పుతో ఉండే రోడ్డు. రెండు వైపుల కాలువలు కడుతూ సిమెంట్ రోడ్డుకి ఈరోజు పని ప్రారంభిస్తూ ఉంది. సుమారు జనరల్ ఫండ్ నుంచి 30 లక్షల రూపాయల నిధులతో ఈ కార్యక్రమాన్ని ఒక వారం రోజులోపల పూర్తి చేస్తాం. రోడ్డు అయితే వారంలో పూర్తి అయిపోతుంది, కాలువ మరొక వారం ఉండొచ్చు. అంతవరకునే 15-20 రోజుల్లో పూర్తి చేస్తాం. ప్రతినిత్యము ప్రతిరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులము. మీ సేవకి, మీ మౌలికమైన వసతుల కోసమే నిరంతరం శ్రమిస్తున్నాం. మీరు ఎక్కడ మీకు అనుమానం లేదు, మేము ఎక్కడా కూడా అతిశయోక్తి చెప్పినామనే ఫీలింగ్ నాకు లేదు. అడిగిన ప్రతి చోట, అవసరం ఉన్న ప్రతి చోట, రోడ్డు అయితే రోడ్డు, కాలువ అయితే కాలువ, విద్యుత్ దీపాలు అయితే విద్యుత్ దీపాలు, మంచినీరు అయితే మంచినీరు, మరే ఇతర దైనందిన జీవితంలో ప్రజలకు మీకు అవసరమైనటువంటి మౌలికమైన వసతులను కల్పన చేసే విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ప్రొద్దుటూరు నియోజకవర్గం పూర్తిగా విజయం సాధించిందని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ ఉన్నా. దాన్ని మీరు మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ ఉంటారని నేను చెప్పడానికి నాకు ప్రత్యక్ష సాక్ష్యం ఈ ఎన్నికల్లోనే రుజువు చేస్తారని చెప్పి నేను నమ్ముతూ ఉన్నా, మీ నుంచి ఆశిస్తూ ఉన్నా ముగులిత హస్తాలతో. చాలామంది మమ్మల్ని విమర్శిస్తూ ఉన్నారు, అభివృద్ధి ఎక్కడ, అభివృద్ధి ఎక్కడ, అభివృద్ధి ఎక్కడ. ఒక ప్రొద్దుటూరు నియోజకవర్గం అయితే ఆ ప్రశ్న లేదు. కావాల్సిన దానికంటే 100% ఎక్కువ అభివృద్ధిని ఈ ఊరిలో ఇవ్వగలిగింది. మరొక నియోజకవర్గానికి, మరొక నియోజకవర్గానికి సంబంధించిన చర్చ చేస్తూ ఉన్నా, ఎక్కడ అభివృద్ధి అని అడిగితే నేను అడుగుతూ ఉన్నా తెలుగుదేశం పార్టీ నాయకులను, చంద్రబాబు నాయుడు గారిని కానీ మేధావులను కూడా అడుగుతూ ఉన్నా, వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఏమి మీ దృష్టిలో అభివృద్ధి అంటే? నాకు అర్థమయ్యేటట్టు చెప్పండి మేధావులారా. మీ దృష్టిలో అభివృద్ధి అంటే ధనవంతులైన వారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవారు, పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేవారికి చదువు కోసం ఇబ్బంది లేదు, ఆరోగ్యం కోసం ఇబ్బంది లేదు, ఉవ్వ కోసం ఇబ్బంది లేదు, ఆత్మాభిమానాన్ని చంపుకోవాల్సిన అవసరం లేదు, ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు, అప్పులకు 10 గడపలు ఎక్కి తొక్కాల్సిన అవసరం లేదు. మీ బిడ్డ పెళ్లికైనా మీకు ఇబ్బంది లేదు, మీ కొడుకు ఉన్నత విద్యకైనా మీకు ఇబ్బంది లేదు. మీ దృష్టిలో అభివృద్ధి అంటే పెద్ద పెద్ద విశాలమైన రోడ్లు, మీ దృష్టిలో అభివృద్ధి అంటే పెద్ద పెద్ద మాల్స్, మీ దృష్టిలో అభివృద్ధి అంటే ఈ ఆధునిక ప్రపంచంలో, ఈ నాగరికత ప్రపంచంలో ముందుకు దూసుకువెళ్ళడానికి ఏమైతే జీవన విధానం ఉందో అది మీ దృష్టిలో అభివృద్ధి. కానీ మా నాయకుడి దృష్టిలో కానీ, మా దృష్టిలో కానీ, ప్రజల హృదయాల్లో కానీ అభివృద్ధి అంటే సరైన నిర్వచనం. దీనికంటే గొప్పగా ఇంకొక నిర్వచనం ఉంది ప్రజలారా. దరిద్రంలో నుంచి పేదరికంలోకి రావడం, పేదరికంలో నుంచి ఉవ్వకి ఇబ్బంది పడకుండా ఉండే స్థితిలోకి రావడం, మధ్యతరగతి కుటుంబంలోకి, మధ్యతరగతి కుటుంబంలో నుంచి ఏ ఇంటి దగ్గర పోయి చేయి జాపకుండా, యాచించకుండా తన భార్యాపిల్లలతో సుఖంగా జీవించే విధానం. బట్ట కోసం, ఉవ్వ కోసం, ప్రాణం కోసం, ఆసుపత్రి కోసం, విద్య కోసం, పెళ్లి కోసం, మరే ఇతర అవసరాల కోసం యాచించకుండా 3 పూట్ల భోజనముతో సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని, ఆయుష్ను కలిగి ఉండడానికి కావలసిన భరోసాతో ఎవరి జీవితాన్ని వారు స్వాభిమానాన్ని కలిగి జీవించే విధానములో ముందు అభివృద్ధిని సాధించగలిగితే తర్వాత నాగరికత ప్రపంచంలో కావలసిన విషయాలను ఆలోచన చేయవచ్చు. మేము అభివృద్ధి సాధించలేదా? ఈ నియోజకవర్గంలో మొదలుపెట్టుకుంటే ఇచ్చాపురం వరకు నిజంగా అడుగుతూ ఉన్నా నేను. ఈరోజు ఎవరైనా 1000 రూపాయల కోసం, 2000 రూపాయల కోసం మన దగ్గరకు వచ్చి అడిగే వాళ్ళు ఉండారా? జగనన్న ప్రభుత్వం లేక వచ్చినప్పటి నుంచి ఏ గ్రామాలలో కూడా
నా భర్తకు నా బిడ్డకు ఆరోగ్యం బాగలేదు, ప్రొద్దుటూరు ఆసుపత్రికి వాళ్ళకు 2,000 ఇయ్యాయ్యా అని అడిగే వాళ్ళు లేరు. ఈరోజు నాకు గువ్వ లేదు, ఒక సెటాకు గింజలు పెట్టయ్యా అని అడిగే వాళ్ళు ఈరోజు లేరు. నా కొడుకు పాలిటెక్నిక్ కాలేజీలో ప్రొద్దుటూరులో సీటు వచ్చింది, 10,000 రూపాయలు ఫీజు కట్టాలయ్యా, పుల్లారెడ్డి ఎల్లారెడ్డి 10,000 అప్పిస్తావా అని అడిగే వాళ్ళు ఈరోజు లేరు. జగనన్న వచ్చినప్పటి నుంచి సామాన్యమైన ప్రజలు అభివృద్ధిని సాధించినారు, పేదరికంలో విజయాన్ని సాధించడానికి అభివృద్ధిని సాధించినారు. మనిషి ఆత్మగౌరవంతో 3 పూట్ల భోజనం తిని తన కుటుంబ సభ్యులను కాపాడుకుంటూ ఆనందంగా జీవించడానికి కావలసిన జీవన గమనాన్ని చేరుకోవడంలో జగనన్న అభివృద్ధిని సాధించినాడని చెప్పి యావత్ రాష్ట్ర ప్రజలు నమ్ముతారు. ఇది కాదా అభివృద్ధి? ఇది మేము సాధించినాం. ఈ అభివృద్ధిని సాధించినాం. మరొక మారు ఆయనకు అవకాశం ఇచ్చిన తర్వాత మీరు ఆశించిన అభివృద్ధిని కూడా మీకు అందిస్తాడు, మీకు అందించకుండా పోడు. ఆయన లక్ష్యం ఒకటే, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క సంతోషమే. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా సమైక్యంగా సంతోషంగా ఒక తల్లికి పుట్టిన బిడ్డల్లాగా పేదరికం లేకుండా గొప్ప చదువులతో గొప్ప జీవితాలతో సంపూర్ణ ఆరోగ్యాన్ని కలిగి మంచి వ్యవసాయంతో జీవించాలన్నదే ముఖ్యమంత్రి గారి యొక్క స్వప్నం.